తమ్ముడు ఆ ఎత్తు ఎందుకు తోపులాట, ఎందుకు ఉన్నక నిలబడండి, అవి బంద్ చేయండి, బంద్ చేయవా బాబా, బంద్ చేయి, బంద్ చేయవా, బంద్ చేయి, ఎందుకయా తోపులాట అది? నేను 10 నిమిషాలు మాట్లాడి ముగిస్తా, ఉండొచ్చు కదా, ఆ పెద్ద ఆయన చూస్తున్నావు పాపం నువ్వు. చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు కేంద్ర చట్టం ప్రకారమే నవోదయ పాఠశాల ఇవ్వాలి. మనం 33 జిల్లాలు చేసుకున్నాం, ఒక్కటన్నా నవోదయ పాఠశాల ఇచ్చిందా మోడీ? మరి మన రాష్ట్రానికి, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి, పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వెయ్యాలి? వేయచ్చునా? నేనేం చెప్తున్నా అర్థమైందా? ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వాలి, ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. నేను ఒక 100 ఉత్తరాలు రాసిన, అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం, మాది ఇయ్యండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా ఇయ్యలే, ఒక్కటి కూడా. మరి అటువంటి బీజేపీ